बाबू లాడెన్ కోసం బుసునే దూతున రెండేళ్ళు నీ కోసం ఎదుగుతున్నాను కనపడవా ఎక్కడికి వెళ్దాం మీ ఇష్టం ఎక్స్క్యూజ్ మీ మీ ఆయన చిచ్చే ఇది మా ఆవిడేటి చూడు నా అమూల్యమైన ఓటు ఇతనికి వేసి గెలిపించాలి అంతేనా ఓటుకి ఎంత ఇస్తావు అయ్ బాబోయ్ ఈడ ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదయ్యా బాబు ఓటుకు నోటు ఫుల్ బాటిల్ ఇస్తానకే ఓహో కార్పొరేషన్ ఎలక్షన్లా అయితే ఓ చీరా చిప్లి కరిపించు సొల్లా మ్యాటర్ చూడహా ఈ ఫోటోలో వ్యక్తి పేరు అచ్చిబాబు వయసు 25 సంవత్సరాలు తప్పిపోయాడు ఆచూకీ తెలిస్తే ఈ క్రింది నెంబర్ కి ఫోన్ చేయండి మరంత మ్యాటర్ ఉంటే పుసుక్కుని ఎలక్షన్ లా అనేసేవేంట్రా సారీ సారీ ఎవడ కావాల కానీ మావడైనా కనిపించాడా లేదు కనిపిస్తా ఫోన్ కొట్టు నా దగ్గర ఫోన్ కూడా లేదు దీని దగ్గర తీసుకోటా ఏమిస్తారు కోట్లకు వారసుడయ్యా బహుమతి కూడా ఆరెంజ్ లోనే ఉంటది అయితే ఇంకో నాలుగు పాంప్లెట్స్ ఇవ్వండి మా ఆవిడకి మా పిల్లలకు కూడా ఇచ్చి ఎత్తికిస్తాను వందిస్తాను ఈ టైప్ వాళ్ళకు కూడా ఇచ్చేయి వద్దు వాట అడుగుతారు ఈడు వాటం చూసి వాట కూడా అడుగుతారా మేడం ఏంటి చందనా బ్రదర్స్ డిస్కౌంట్ ఇస్తున్నారా కాదు బొమ్మనా బ్రదర్స్ లో ఫ్రీగా పంచి పెడుతున్నారు అంటే తెలుసుగా కజరారే కజరారే తెరే కాలే కాలే కజరారే 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 ఒరే 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 మల్లీశ్వర్ దగ్గర వచ్చిన టిప్పులతో టిప్ సుల్తాన్లా బతికేవారు ఇదేంట్రా వైజాగ్ వచ్చి పార్క్ లో రాయక్కారు మల్లీశ్వర్ దగ్గర ఉండేటప్పుడు మా లైఫ్ మూడు వాగింపులు ఆరు చదివింపుల్లా ఉండేది నువ్వు ఏ రోజైతే దాన్ని లేపుకుపోయావో ఆ రోజే మా నోట్లో మట్టి పడిందిరా యదవా అజ్జి బాబోయ్ నేను దాన్ని లేపుకుపోవడమేంట్రా అదేనా పెద్ద రిలయన్స్ ఫ్రెష్ నువ్వు కనిపించకపోయినప్పటి నుంచి అది కనిపించట్లేదు అది నీతోనే జెండా ఎత్తేసిందని మన మండలం మొత్తం సెల్ ఫోన్ ఎక్కువస్తుంది వారిని చివరికి నన్ను కూడా సెక్స్ క్యామ్లు ఇరికించారన్నమాట పంప తీసి దాన్ని ఏ ఎంపీ గారు పెళ్ళవో అని చెప్పి దొంగ పాస్పోర్ట్ ఇప్పించి ఫారెన్ గారిని పంపించి చెవేటి ఒరే నీ అమ్మ నాన్న తమిళమ్మ ఎగిరితే డోలు కాదురా డొక్క సిరిగిపోద్ది నేను అచ్చిబాబుని ఎత్తికే పవిత్రమైన పనిలో దేశం మీద పడి తిరుగుతున్నాను మీకు ఎక్కడైనా కనిపించాడా లేదు కనిపిస్తే నెంబర్ కు ఫోన్ కొట్టండి అలాగే బతికుంటే మళ్ళీ కలుద్దాం మీరు సాంగ్ వేసుకోండిరా ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః బాబు పాపకి వేరేవైనా అనుకున్నారా అనుకున్నామండి రాజేశ్వరి అమ్మవారి పేరు ఆవిడే లేకపోతే మేము ఇంత ఆనందంగా ఉండేవాళ్ళం కాదు ఈ పాప మాకు ఉండేది కాదు కాటిపాలె వాట్రోద్భవాయ రాజేశ్వరి నామధేయాయ పడుకో డా కూర్చో అసలు తను ఇక్కడికి ఎలా వచ్చాడు వాళ్ళ అమ్మగారు ఏదైనా కోపడితే పారిపోయి వచ్చేసి ఉంటాడు గాయత్రి కాదు నువ్వు నా గుడ్డిచ్చావు కదూ అవును మీరు నాకు బాగా తెలుసు చిచి అయ్యో లే ఆ తినద్దు నేను తింటాను నాకు ఆకలి వస్తుంది నా మాట విను నీకు మంచి అన్నం నేను పెడతాను రా ఇంటికి వెళ్దాం గుడ్డు కూడా పెడతావా పెడతాను రా పద లే ముందు పద म
ముందు తల స్నానం చేయి. నాకు రాదుగా. పోన్లే, నేను చేస్తాను. నువ్వు వద్దు. ఏ గాయత్రిని చేయించమను. గాయత్రి ఏంటి? అచ్చిబాబుకి స్నానం ఒకటి చేయించు. నేనా? పర్లేదు, చేయించు. అప్పుడు చేయించవుగా రా. ఇదిగో బట్టలు. హై, కొత్త బట్టలు నాకేనా? నీకే? నిజంగా నాకేనా? గిల్లావ్ అయితే నాకే. గాయత్రి, గాయత్రి, ఈ కొత్త బట్టలు నేను ఎలా ఉన్నాను? బంగారు కొండలా ఉన్నావు. అచ్చిబాబు కూర్చో. హై గుడ్డు, నాకు చాలు, నువ్వు తిను. నాకుంది, నువ్వు తిను. నువ్వు కూడా మా అమ్మలో చాలా మంచి దానివి. అయ్యయ్యో, లేదు నాన్న, లేదు నాన్న, ఈ హడావిడిలో పడి నీకు పాలు పెట్టడం మర్చిపోయాను. కడుపు నిండా తినేశాను, ఇలా ఎప్పుడో తిన్నాను, మళ్ళీ ఇప్పుడు తిన్నాను. ఇక నుంచి రోజు తింది గాని. చీకడుకు. ఏ, దీంతో తుడుచుకో. పాప నా పాపే కదా, మన పిల్లప్పుడు అమ్మ చెప్పింది కదా నీ పొట్ల నుంచి పాప వస్తుందని. నువ్వు కూడా చెప్పు కొన్నాళ్ళు పోయేకి వస్తుందని. వచ్చేసిందా? అవును, ఆ పాపే. అయితే నా పాప నాకు ఇచ్చే ఇంచక్క నేను రోజు తప్పట ఆడుకుంటా. చూసావా విధి విచిత్రం, అమ్మ పేరు పెడితే తల్లిలా గుండెలో దాచుకుంటాడు. చిచ్చి, నీ పేరేంటమ్మా? అచ్చిబాబు. ఈ ఊరు ఎలా వచ్చావు? లారీ ఎక్కి రైలు ఎక్కి నడుచుకుంటూ వచ్చేసా. లారీ ఎందుకు ఎక్కావు? సుబ్రహ్మణ్యం పారిపోమన్నాడుగా. సుబ్రహ్మణ్యం ఎందుకు పారిపోమన్నాడు? మరి నువ్వు అలా పారిపోయి వచ్చేస్తే అమ్మ బెంగ పెట్టుకోదు? అమ్మ లేదుగా. అమ్మ లేకపోవడం ఏంటి? ఏమైంది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడి దగ్గర కంటే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళారమ్మ. తీర్థయాత్రలకైతే ఒక్కడిని వదిలేసి ఎందుకు వెళ్తారు? అరగంట కూడా తన్ని విడిచిపెట్టి ఉండలేరు ఆవిడ. అమ్మని చూస్తారా? అమ్మ లేదన్నావుగా. నా దగ్గర ఉందిగా, ఇదిగో పట్టుకో. ఇదిగో అమ్మ ఇందులో ఉంది. నాకు ఇచ్చే ఈ కేసెట్ ఏంటి? పెట్టి చూద్దాం. గాయత్రి, నేనే ఫస్ట్ పెళ్లి చేసుకున్నా, నువ్వు సెకండ్ పెళ్లి చేసుకున్నా, నేనే ఫస్ట్ వచ్చి. అదిగో అమ్మా, అదిగో అమ్మా. కట్టేసావా? నాకు అమ్మని చూపించు, అమ్మని చూపించు, అమ్మని చూపించు. నేను చూపిస్తాను. గాయత్రి, చిన్నపిల్ల ఏమిటిది? ఇప్పుడేమైందని ఊరుకో. తను చెప్పేది ఏది అర్థం కావటం లేదు. అసలు ఊరూరు ఎందుకు వచ్చాడు? అక్కడ ఆవిడ ఎలా ఉన్నారో, ఎంత కంగారు పడుతున్నారో చూడు. నువ్వు తన బాధ పెట్టకుండా చూసుకో, నేను తెలుసుకొస్తాను. అచ్చిబాబు, నీకోసం వింటర్ అంతా విజయవాడ ఏరియా, సమ్మర్ అంతా తిరుపతి ఏరియా, వర్షాకాలం అంతా వైజాగ్ ఏరియా తిరిగేయను. ఇది ఇప్పుడు ఏ కాలమో ఏ ఊరో కూడా అర్థం కావట్లేదు. ఇదిగో బాబు. ఏంటి? నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? రోడ్డు మీద. ఇదే ఊరు?
అజ్జి బాబు అరకొచ్చానా ఊరే అజ్జి బాబు దీంతో నా ఉత్తరాంధ్ర పర్యటన అంతా అయిపోయిందిరా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇన్ని ఊర్లు తిరిగి ఉండడు ఆకలి దంచేస్తుంది కడుపులో ఏమైనా పడితే కానీ బండి ముందుకు కదలదు ఏమండి ఈ దగ్గరలో ఏమైనా హోటల్ ఉందా అండి కళ్ళు దెబ్బయ్యా అదిగో హోటల్